1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జంధ్యాల నారాయణమూర్తి సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు జంధ్యాల వీర వెంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి. శాస్త్రి గారు నరసాపురంలో పుట్టిన, పెరగడం చదువుకోవడం విజయవాడలోనే. విజయవాడలో చదువుకుంటున్న రోజుల్లో అంటే 2వ తరగతి నుండే చిన్న చిన్న కథలు రాయడం చెప్పడం చేసేవారట. 5వ తరగతిలో ఉన్నప్పుడు తను రాసే కథలు చదివి టీచర్స్ ఆశ్చర్యపోయేవారట. వారి సహకారంతో 12 కథలు ప్రింట్ కూడా చేసి పబ్లికేషన్ చేశారు. అయితే ఆయన కథల్లో అప్పటినుంచే కామెడీ ప్రధానంగా ఉండేదట. పైగా హాస్యం ఉన్న పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. ఇక అప్పటినుంచి కథలు రాస్తూనే ఉండేవారు. కానీ వ్రాయడం కంటే కూడా ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. పీయూసీ చదివేటప్పుడు తను రాసిన కథలు విజయవాడ రేడియోలో 30 దాకా వచ్చాయి. డిగ్రీకి వచ్చేసరికి నాటకాలు రాయడం మొదలుపెట్టారు. చాలా నాటకాలు కూడా వ్రాశారు. దాదాపు అన్ని పరిషత్తులలో వేశారు. వ్రాయడంతో పాటు ఆ నాటకాల్లో వేషాలు కూడా వేశారు. 1970లో ఆంధ్ర యూనివర్సిటీలో తను రాసిన నాటకంలో ఒక వేషం కూడా వేశారు. ఆయన సుమారు 70 నుంచి 75 వరకు నాటకాలు, 15 నుంచి 20 వరకు నాటికలు వ్రాశారు. అప్పట్లో జంధ్యాల గారికి బెస్ట్ యాక్టర్గా ప్రైజులు కూడా వచ్చాయి. 1970 తర్వాత జంధ్యాల గారు వ్రాసిన ఎన్నో నాటకాలు పరిషత్తులు వేశారు. ఇలా నాటకాలు రాస్తున్నప్పుడే దర్శకులు బిఎన్ రెడ్డి గారు జంధ్యాల గారి ప్రతిభను గుర్తించి తనకు తానే తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన పుణ్యభూమి కళ్ళు తెరువు అనే నవలని సినిమాగా తీయాలనుకున్నారు. కానీ అది స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే బిఎన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ సమయంలోనే విజయ హనుమత్ ప్రసాద్ గారు దేవుడు చేసిన మనుషుల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు జంధ్యాల గారికి. అయితే ఈ సినిమాకి కూడా కథా మాటలు జంధ్యాల గారే రాయాల్సి వచ్చింది. ఈ సినిమా సమయంలోనే విశ్వనాథ్ గారికి పరిచయం అయ్యారు. ఆయన సిరిసిరి మువ్వకి మాటలు రాసే అవకాశం ఇచ్చారు. తరువాత రాఘవేంద్రరావు గారికి పరిచయం అయితే ఆయన అడవి రాముడు సినిమాకు మాటలు రాసే అవకాశం కల్పించారు. శంకరాభరణం, సప్తపది లాంటి ఆర్ట్ సినిమాలకు, అడవి రాముడు, దొంగరాముడు వంటి మాస్ సినిమాలకు ఒకేసారి వ్రాయడం ఆయనకి పెద్ద హెల్ప్ అయ్యింది. దాంతో బాగా అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. ఏడాదికి 25 నుండి 30 సినిమాల వరకు మాటలు రాసేవారు. అప్పటికే సుమారుగా 200 సినిమాలకి డైలాగులు కూడా రాసేశారు. ఆయనే చాలా సినిమాలకి మాటలు రాయడం, అనేక నాటకాలు రచించడం వలన ఆయనకి దర్శకత్వం చేయమని చాలా మంది నిర్మాతలు ఆఫర్స్ ఇచ్చారు. కానీ ఆయనకి దర్శకత్వ శాఖ మీద పూర్తి పట్టు వచ్చాకే దర్శకత్వం చేయాలని కొన్ని సంవత్సరాలు ఆగి ఒక మంచి కథ రాసుకున్నాక రంజిత్ ప్రశాంత్ అనే తనకి బాగా తెలిసిన వారిని నిర్మాతలుగా చేసి అంతా కొత్త వాళ్లతో తీయాలని నిర్ణయించుకున్నాక ఆడిషన్ పెట్టారు. ఆ ఆడిషన్లో పూర్ణిమ, ప్రదీప్, సుత్తివేలు వంటి నూతన నటీనటులను, అన్నపూర్ణ వంటి ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి 1981లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్ కొంత అయ్యాక ముద్దమందారం అని పేరు పెట్టారు. ఈ సినిమాని 1981 సెప్టెంబర్లో విడుదల చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన దర్శకత్వంలో మల్లెపందిరి, 4 స్తంభాలాట, నెలవంక, 2 జల్ల సీత, అమరజీవి, 3 ముళ్ళు, శ్రీవారికి ప్రేమలేఖ, 2 రెళ్ళు 6, చంటబ్బాయి, పడమటి సంధ్యారాగం, అహనా పెళ్ళంట, బాబాయ్ హోటల్, సీతారామ కళ్యాణం వంటి దాదాపు 40 ఆనిముత్యాలకి దర్శకత్వం వహించారు. సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి, పూర్ణిమ వంటి ఎంతో మంది ఆనిముత్యాల లాంటి హాస్య నటుల్ని తెలుగు సినిమా పరిశ్రమకి అందించారు. జంధ్యాల గారి సినిమాలలో ఎక్కడా హాస్యం పేరుతో అశ్లీలత కనబడదు. అలాగే రేలంగి నరసింహారావు, ఈవీవి సత్యనారాయణ వంటి దర్శకులు కూడా పరిచయం చేశారు. మొగుడు పిల్లల సినిమాలో ఎన్ని తిట్లున్నా అవి హాస్యాన్నే పండించాయి కానీ అసభ్యతను కాదు. ఏ తెలుగు ప్రేక్షకుడికి బాధ వచ్చినా, బోర్ ఫీల్ అయినా జంధ్యాల గారి సినిమాలు చూసేవారు. అంతెందుకు, మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు రాజకీయాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పుడు జంధ్యాల గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు చూసేవారు. సినీ పరిశ్రమలో కూడా మేధావులు ఆయన సినిమాలను ఇష్టపడతారు. ఆయనలా హాస్యాన్ని పండించడానికి ఎంతో మంది దర్శకులు ప్రయత్నాలు చేసి వారి వల్ల కాదని చేతులెత్తేశారు. ఆయన సినిమాలు ఇప్పటికీ హాస్య దర్శకులకు పెద్ద బాలశిక్ష అయ్యాయంటే అతిశయోక్తి కాదు. జంధ్యాల గారు ఇంగ్లీష్ సినిమాల్లోని హామర్ను తీసుకుని తన సినిమాలో సుత్తిగా వాడడం ఒక్క ఆయనకే చెల్లింది. ఇప్పటి తరం కూడా ఆయన సినిమాలు చూస్తున్నారంటే దానికి కారణం ఆయన సినిమాల్లో హాస్యానికి జీవం ఉండడమే.
జంజాల గారు ఒక మంచి రచయిత, ఒక మంచి దర్శకులు మాత్రమే కాదు, ఒక మంచి నటుడు, ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన దర్శకత్వం వహించిన 2006 సినిమాలో ఒక పాత్ర, విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది. ఆపద్బాంధవుడు సినిమాలో హీరోయిన్కు తండ్రి పాత్రలో ఆయన జీవించి మనల్ని ఏడిపించారు. ఇందులో తన నటనకు గాను బెస్ట్ సపోర్ట్ ఆర్టిస్ట్గా మద్రాస్ కళాసాగర్ అవార్డు, వంశీ అవార్డుతో పాటు మరో 3 అవార్డులు వరించాయి. ఆయన నటుడే కాదు, ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్కి కూడా మారారు. చూపులు కలిసిన శుభవేళ సినిమాలో సుత్తి వీరభద్రరావుకి, భారతీయుడి సినిమాలో నయముడు వేణుకి, పడమటి సంధ్యారాగంలో మీర్ అబ్దుల్లాకి, అరుణాచలం సినిమాలో రంభకి ఫాదర్గా నటించిన విషగారికి, భామనే సత్యభామనే సినిమాలో జమ్నీ గణేశన్కి, ఇద్దరు సినిమాలో ప్రకాశ్రాజ్కి, దొంగ దొంగ సినిమాలో సలీం గౌస్కి డబ్బింగ్ చెప్పారు. జంధ్యాల గారికి 4 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు వరించాయి. నిజానికి ఆయన తీసిన 40 సినిమాలు మన పరిశ్రమకి ఇచ్చిన 40 అవార్డులు. ఈయనని అవార్డులతో పోల్చలేం, ఎందుకంటే ఆయన తీసిన 40 సినిమాలు 40 ఆనిముత్యాలు, తెలుగు సినిమా పరిశ్రమకి 40 అవార్డులు. 2001 జూన్ 19 50 సంవత్సరాల జంధ్యాల గారికి సడన్ గా హార్ట్అటాక్ వచ్చింది. అదే రోజు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచి హాస్య పల్లకిలో స్వర్గానికి పయనించారు. ఆయన మరణించి 20 ఏళ్లు గడుస్తున్నా అతని సినిమాల వలన, సంభాషణల వలన ఇంకా ఆయన ప్రేక్షకుల గుండెల్లో జీవించే ఉన్నారు. హాస్యం బ్రతుకున్నంత వరకు ఆయన బ్రతికే ఉంటారు. ఎంతో మందిని తన హాస్యంతో నవ్వించి గుండె జబ్బుల నుంచి దూరం చేసిన ఆయనే చివరికి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.